ఇస్తా గ్రూప్ ఎందుకు స్టార్ట్ చేశారు? మోటో ఏంటి? ఐఐటి రామయ్య గారు అంటే అందరూ గుర్తుపడతారు. సో సార్ ఇన్స్పిరేషన్ తోటి స్టార్ట్ అయిన చిన్న ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ఇది గ్రో అవ్వకుంటూ ఈరోజు ఆల్మోస్ట్ 9 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మాకు. సో మాది మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఒక చదువు అనేది క్వాలిటీ చదువు అనేది అందరికీ రీచ్ అవ్వాలనే దాని గురించే మేము ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసాం. ఏదో బిజినెస్ మైండెడ్గా చేసి కార్పొరేట్ లెవెల్లో వెళ్ళి ఏదో మనీ ఏం చేయాలనేది అయితే మా మోటో కాదు. చదువు జనరల్గా ఇంటర్మీడియట్ అనగానే మనకు క్లాస్ రూమ్, టీచర్, స్టూడెంట్, టెక్స్ట్ బుక్ ఇవి మాత్రమే కనపడుతుంటాయి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మనం హైదరాబాద్లో చూసినట్టయితే చాలా కాలేజీలు విస్మరిస్తున్నాయి. మరి మీరు కూడా అదే పద్ధతి వెళ్తున్నారా, ఇంకా ఏదైనా డిఫరెంట్ పద్ధతిలో? ఒక్కసారి స్టూడెంట్ కాలేజీలోకి ఎంటర్ అయ్యాడంటే గేట్స్ క్లోజ్ అయిపోతుంది. వాడు మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ చదివి ఆ స్ట్రెస్లో ఉండి బయటకు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది. ఏంటంటే ఏ కాలేజ్లో కూడా మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క బ్రాంచ్లో కంపల్సరీ గ్రౌండ్ ఉన్న వాటినే మేము తీసుకుంటాం. ఎందుకంటే పిల్లలకి చదువు ఎంత ఇంపార్టెంటో వాళ్ళు స్ట్రెస్ ఫ్రీగా మన దగ్గర ఆ టైం అంతా స్పెండ్ చేయాలనేది కూడా మనకు అంత ఇంపార్టెంట్. ఇస్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ గారితో ఉన్నాము. ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి, అంటే ఇస్తా గ్రూప్ ఎందుకు స్థాపించారు, ఏ రీజన్తో స్థాపించారు, వీటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వినోద్ గారితో ఉన్నాం. నమస్కారం వినోద్ గారు. నమస్కారం సార్. సార్ చెప్పండి, మన ఇస్తా గ్రూప్ ఎందుకు స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, మోటో ఏంటి? సార్ యాక్చువల్గా మనం 2013లో స్టార్ట్ చేసామండి ఇస్తా గ్రూప్ అనేది. మన అందరికీ తెలుసు రామయ్య గారు, చుక్క రామయ్య గారు అంటే ఎవరు గుర్తుపట్టకపోయినా ఐఐటి రామయ్య గారు అంటే అందరూ గుర్తుపడతారు. సో సార్ ఇన్స్పిరేషన్ తోటి స్టార్ట్ అయిన చిన్న ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ఇది గ్రో అవ్వకుంటూ ఈరోజు ఆల్మోస్ట్ 9 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మాకు హైదరాబాద్ అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో. సో మాది మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఒక చదువు అనేది క్వాలిటీ చదువు అనేది అందరికీ రీచ్ అవ్వాలనే దాని గురించే మేము ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసాం. ఏదో బిజినెస్ మైండెడ్గా చేసి కార్పొరేట్ లెవెల్లో వెళ్ళి ఏదో మనీ ఏం చేయాలనేది అయితే మా మోటో కాదు. మాది మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది అందరికీ రీచ్ అవ్వాలి, నాలెడ్జ్ అనేది అందరికి రీచ్ అవ్వాలని చెప్పేసి మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో అక్రాస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మాకు ఆల్మోస్ట్ 9 బ్రాంచెస్ ఉన్నాయండి. ఓకే సార్. ఎడ్యుకేషన్ పరంగా అంటే ఈరోజు మనం కార్పొరేట్ స్థాయిలో చూస్తే లక్షలల్లో జీతాలు ఉంటాయి సార్, వాళ్ళ ఫీజెస్ కూడా అలాగే ఉంటుంది సార్. మరి మీరు ఎలా ఉంది మీ ఫీజు, మీరు ఎలా శాలరీస్ ఇవ్వగలుగుతున్నారు, ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు, అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఇస్తున్నారు? సార్ ఇప్పుడు వేరే కాలేజెస్లో చూసుకుంటే మీకు నేమ్స్ చెప్పనవసరం లేదు, కార్పొరేట్ కాలేజెస్ అంటే అందరికీ గుర్తొచ్చేది రెండు కాలేజెసే. వాళ్ళది ఎలా ఉంటుందంటే ఒక బ్రాంచ్కి వచ్చేసి మినిమం 1000 స్టూడెంట్స్ ఉంటారు. దాంట్లో ఒక 2 మంత్స్ తర్వాత వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని ఒక్క సెక్షన్ చేస్తారు. వాళ్ళందరూ ఏంటంటే ర్యాంకర్స్ బ్యాచ్ అనమాట. ఆ ర్యాంకర్స్ బ్యాచ్కి మాత్రమే సీనియర్ ఫ్యాకల్టీ వెళ్తారు. మా దగ్గర మిగతా 900 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బ్యాంకర్స్ బ్యాచ్. అంటే వాళ్ళు ఎట్లా చదివినా చదవకపోయినా వాళ్ళ పేరెంట్స్ ఫీజెస్ పే చేస్తారు, వాళ్ళ కాలేజ్కి వచ్చినా రాకపోయినా పెద్ద పట్టించుకునే వాళ్ళు ఉండరు. సో అవి కార్పొరేట్ సెక్టర్లోకి వెళ్తాయి. మా దగ్గర వచ్చేసి ఎలా ఉంటుందంటే పర్ క్లాస్ రూమ్ ఓన్లీ 40 స్టూడెంట్స్ ఉంటారు. వేరే అదర్ ఇన్స్టిట్యూషన్స్లో వేరే కాలేజెస్లో కార్పొరేట్ కాలేజ్లో ఎలా ఉంటారంటే ఒక్కొక్క క్లాస్లో ఈచ్ క్లాస్కి 60 to 90 మెంబర్స్ ఉంటారు. సో మేమేంటంటే దాన్ని 40కి సెట్ చేసాం. ఎందుకంటే స్టూడెంట్కి టీచర్కి ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది కాకుండా మా ఫ్యాకల్టీ అందరూ కూడా మా బ్రాంచెస్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాకల్టీ అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, అందరూ కూడా 20+ 25 ఇయర్స్+ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ టీచింగ్ ఫీల్డ్లో. సో వాళ్ళందరూ కూడా ఏదో మాకు సాలరీస్ హైక్ వస్తే మేము వేరే దానికి వెళ్ళిపోతాం ఆ ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఎవరు లేరండి. మా ఫ్యాకల్టీ అందరూ కూడా మోరల్స్ ఎథిక్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మీకు వేరే ఫ్యాకల్టీకి వెళ్ళారనుకోండి వాళ్ళు ఎలా ఉంటుందంటే అరే మాకు ఇక్కడ ఇంత వస్తుంది, 1 lakh వస్తుంది, అక్కడ 1.5 ఇస్తానని చెప్పేసి పిల్లల గురించి పట్టించుకునే వాళ్ళు ఉండరు. చాలా కార్పొరేట్ సెక్టర్ కాలేజెస్లో పిల్లల గురించి కాదు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ మేము ఇన్ని రోజులు ఇట్లా సస్టైన్ అయ్యామంటే మెయిన్ పిల్లర్స్ మాకు వచ్చేసి ఫ్యాకల్టీ అండి, ఫ్యాకల్టీ అండ్ పేరెంట్స్. మా మీద ఎంత నమ్మకం పెట్టుకొని పేరెంట్స్ అయితే ఫ్యాకల్టీని మాకు ప్రొవైడ్ అంటే పిల్లల్ని ఎలా అయితే మా దగ్గర నమ్మకంతో పంపిస్తున్నారో దానికి మేము 100% జస్టిస్ ఇవ్వాలంటే మా ఫ్యాకల్టీ మంచిగా ఉండాలి. సో మేము సాలరీస్ ఎంత పే చేసినా కానీ అది బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఇచ్చే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది బయట ఏ కాలేజ్లో రాదు. సో అది కాకుండా మా పిల్లలకి
ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటే మేము టీచ్ చేపిస్తాం. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు వాళ్ళు ఏదైతే క్లాసెస్ మా దగ్గర తీసుకుంటున్నారో వాటికి కంపల్సరీగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. జేఎల్స్ కానీ అట్లాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేయము, మేము పెట్టిపోం. ప్రతి ఒక్క బ్రాంచ్ లో కూడా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారండి. ఓకే, చదువు జనరల్ గా ఇంటర్మీడియట్ అనగానే మనకు క్లాస్ రూమ్, టీచర్, స్టూడెంట్, టెక్స్ట్ బుక్ ఇవి మాత్రమే కనబడుతుంటాయి జనరల్ గా కార్పొరేట్ సెక్టర్లో. ఇంటర్మీడియట్ అనగానే చదవనే అంటారు. ఎస్ సార్. కానీ చదువుతో పాటుగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మనం హైదరాబాద్లో చూసినట్టయితే చాలా కాలేజీలు విస్మరిస్తున్నాయి. అసలు ఒక అపార్ట్మెంట్ లాంటి కల్చర్లో వాళ్ళని చదివిస్తున్నారు. మరి మీరు కూడా అదే పద్ధతి వెళ్తున్నారా, ఇంకా ఏదైనా డిఫరెంట్ పద్ధతిలో టీచింగ్ జరుగుతూ ఉందా? సరే, ఇప్పుడు మీరే చెప్పారు అపార్ట్మెంట్ కల్చర్లో ఉందని. అన్ని కార్పొరేట్ కాలేజెస్ ఉన్నది అపార్ట్మెంట్ కల్చరే. ఒక్కసారి స్టూడెంట్ కాలేజ్లోకి ఎంటర్ అయ్యాడంటే గేట్స్ క్లోజ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్. వాడు మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ చదివి ఆ స్ట్రెస్లో ఉండి బయటకు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది. సో మా దగ్గర ఎలా ఉంటుందంటే, మీరు ఆల్రెడీ పిల్లల దగ్గర టెస్టిమోనీస్ తీసుకున్నారు, వాళ్ళ ద్వారానే మీరు విన్నారు. ఏంటంటే ఏ కాలేజ్లో కూడా మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క బ్రాంచ్లో కంపల్సరీ గ్రౌండ్ ఉన్న వాటినే మేము తీసుకుంటాము. ఎందుకంటే పిల్లలకి చదువు ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు స్ట్రెస్ ఫ్రీగా మన దగ్గర ఆ టైం అంతా స్పెండ్ చేయాలనేది కూడా మనకు అంత ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలకు వచ్చేసి మాక్సిమం 5 అవర్స్ కన్నా ఎక్కువ ఫీడింగ్ ఇవ్వలేమండి. ఓకే. సో ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ మీరు సాంప్రదాయమైన ఇప్పుడున్న కార్పొరేట్ కాలేజ్లో అంటే కాలేజ్ ఇంటర్మీడియట్ అంటే ఐఐటి నీట్. ఎస్ సార్. సో ఐఐటి నీట్ అంటేనే చదవన్నట్టుగా, అసలు మిగతా గ్రూపులు అంటే అదొక చదువే కాదన్నట్టుగా చెప్తున్నారు. అవును. కానీ ఇప్పుడు నేను కొద్దిమంది పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, మా దగ్గర సిఏ అలాగే డిఫెన్స్ ఇలాంటి అన్ని కోర్సులు ఉన్నాయండి, వాటిలో మాకు డిఫరెంట్ డిఫరెంట్గా మా కోచింగ్ ఇస్తూ ఉన్నారు. నాకు సిఏలో ఇంట్రెస్ట్ ఉంది, యాజ్ వెల్ ఎస్ సివిల్స్లో ఇంట్రెస్ట్ ఉంది. మనం చూస్తే దేర్ ఇస్ నో సచ్ కాలేజ్ వేర్ వి గెట్ స్టడీ మెటీరియల్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు బోత్. ఓకే. ఈ కాలేజ్లో, ఈ ఇన్స్టిట్యూషన్స్లో సివిల్స్కి రిలేటెడ్ కూడా మాకు ఫౌండేషన్ ఉంటుంది, సిఏకి రిలేటెడ్ కూడా ఫౌండేషన్ ఉంటుంది. సో ఇట్ వుడ్ హెల్ప్ మీ. అండ్ సెకండ్లీ, ద ఎన్విరాన్మెంట్, ద నేచర్, కంఫర్టబుల్గా ఉండగలుగుతాం, ఫ్రీగా ఉండగలుగుతాం, పొల్యూషన్కి దూరంగా ఉండగలుగుతాం అన్నది. సో దీన్ని మీరు ఎలా చెప్పగలుగుతారు? సరే, ఇప్పుడు మీ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మీకు? ఓకే. సరే, ఇప్పుడు కాలేజ్ అంటే పిల్లలకి అందరికీ మైండ్లో పేరెంట్స్ నుంచి కూడా ఒకటే వస్తుంది, ఏది? ఎంపీసీ, ఐఐటి, లేదంటే బైపీసీ, నీట్. సో అదర్ ఏరియాస్లోకి వెళ్ళడానికి చాలా స్కోప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేది ఒక గ్రూప్ సంబంధించిందే కాదు, లేదంటే ఒక కోర్సుకి సంబంధించిందే కాదు. దానివల్లే అదే కాకుండా మనకి ఇప్పుడు ఎంపీసీ ఉంటే ఐఐటిలోనే వెళ్ళాలి, లేదంటే ఇంజనీరింగ్ చేయాలి. ఆ ఒక్కటి మైండ్లో నుంచి కార్పొరేట్ కాలేజ్ అవి ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏ కార్పొరేట్ కాలేజ్కి వెళ్ళినా ఎంపీసీ వాళ్ళు ఏంటంటే స్టార్ బ్యాచ్ అని చెప్పేసి నియోన్ అని కొత్త కొత్త నేమ్స్ పెట్టేశారు. కానీ వాళ్ళకి ఏంటంటే దాంట్లోనే డిఫెన్స్ ఉంటుంది, ఎంపీసీ వాళ్ళకి సివిల్స్ రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎంపీసీ చదివిన తర్వాత సిఏ కూడా చేయొచ్చు. ఓకే. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు ఎంపీసీతో పాటు సిఏ చేయాలనేది పెట్టారనుకోండి, వాళ్ళు దానికి సపరేట్ ఎక్స్ట్రా ఫ్యాకల్టీ ఇవ్వాలి. అది వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు చెప్పరు. ఇప్పుడు మా దగ్గర బైపీసీతో పాటు నీట్ చేసేవాళ్ళు ఉన్నారు. నీట్ చేసేవాళ్ళు కూడా వాళ్ళకి సివిల్స్కి కూడా ఛాన్స్ ఇస్తాం మేము. సివిల్స్ క్లాసెస్ వినొచ్చు. ప్లస్ మా దగ్గర ఉన్న గ్రౌండ్ 20 ఏకర్స్ క్యాంపస్, అది మాకు 10 ఏకర్స్ ఓన్లీ గ్రౌండే ఉంది. సో వాళ్ళు ఏంటంటే మార్నింగ్ అసలు ఫస్ట్ రాగానే, పిల్లలు కూడా ఇందాక చెప్పలేదు, 7 o'clock వాళ్ళు బసెస్ నుంచి రాగానే మాకు బాస్కెట్బాల్ గ్రౌండ్ ఉంది. ఆ బాస్కెట్బాల్ కోర్ట్లో పిల్లలందరూ ఒక 15 మినిట్స్ కంపల్సరీ యోగా చేస్తారు. ఆ యోగా అయిపోయిన తర్వాత ఐఐటి అండ్ నీట్ వాళ్ళు ప్రాసెస్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏంటంటే ఆబ్జెక్టివ్ స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్స్. సో మిగతా మాకు గ్రూప్స్ ఏమేమి ఉన్నాయంటే, ఎంపీసీలోనే డిఫెన్స్ ఉంది, ప్లస్ సివిల్స్ ఉంది. డిఫెన్స్ వాళ్ళకి ఏంటంటే కంపల్సరీగా బాడీ ఎక్సర్సైజ్ అనేది, ఫిజికల్ యాక్టివిటీస్ కంపల్సరీ ఉండాలి వాళ్ళకి, రన్నింగ్ కానీ జంపింగ్ కానీ. సో దానికి మాకు సపరేట్గా ఫిజికల్ డైరెక్టర్ ఉన్నారు. మాది ఏంటంటే మార్నింగ్ 7:15 యోగా అయిపోయిన తర్వాత 7:15 to 8:30 వాళ్ళకి మొత్తం గ్రౌండ్లో ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయండి, రన్నింగ్, జంపింగ్, ప్లస్ అబ్స్టకల్స్ ఉన్నాయి మన దగ్గర. ఆర్మీకి ఎలా అయితే ట్రైనింగ్ చేసుకోవాలో వాటన్నిటికీ కూడా కోచింగ్ ఉంటుందన్నమాట. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇస్తాం కాలేజ్లోనే. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా అందరి కాలేజెస్లో ఏదో ఉప్మానం లేదు ఏదో పెట్టేసి పిల్లల్ని క్లాసెస్కి పంపించడం ఉండదు. మా దగ్గర 2 varieties ఉంటాయి, ఎవ్రీడే ఉంటాయి. ఎవ్రీడే 2 varieties ఉంటాయి బ్రేక్ఫాస్ట్లో. ఫుడ్లో మేము ఎక్కడ కాంప్రమైజ్ కావండి. పిల్లలు హెల్దీగా ఉండి హెల్దీ ఫుడ్ తింటేనే వాళ్ళు క్లాస్లో ఎక్కువ అటెన్షన్ ఇవ్వగలుగుతారు, వాళ్ళు గ్రాస్పింగ్ పవర్ కూడా వర్క్ చేస్తుంది.
మొత్తం మాకు షెడ్యూల్ వచ్చేసి 7 to 7 ఉంటుంది. సో ఇక్కడే స్టడీ అంతా అయిపోతుంది. ఇక్కడనే స్టడీ అంతా అయిపోతుంది. ఎలా ఉంది మరి మీ కాలేజ్లో యాక్టివిటీస్? మేము యాక్చువల్లీ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం ఈ కాలేజ్లో. చాలా లక్కీగా ఫీల్ అవుతుంది. స్టడీ ఎలా ఉందండి? చాలా బాగుంది ఎడ్యుకేషన్ పరంగా. సో 9 to 1 వచ్చేసి వాళ్ళకి ఆబ్జెక్టివ్ కాకుండా మన ఐపీకి సంబంధించిన క్లాసెస్ అన్నీ అవుతాయి. సో ఒకే రోజు మీరు ఆబ్జెక్టివ్ అంటే కాంపిటేటివ్ నాలెడ్జ్ తో పాటుగా ఐపీ కూడా ఇస్తున్నారు సార్? ఇప్పుడు మాకు ఏంటంటే 9 to 1 కంపల్సరీగా ఐపీ ఉంటుంది సార్. ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకి ఎంపీసీ క్లాస్ ఉంటుంది, ఎంఈసీ వాళ్ళకి ఎంఈసీ మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ ఉంటుంది, బైపీసీ వాళ్ళకి బైపీసీ క్లాసెస్ ఉంటాయి. సో అలానే 1 to 1:45 లంచ్ అయిపోయిన తర్వాత 2 to 4:30 అందరికి కూడా ఇప్పుడు ఎంపీసీ ఐఐటి తీసుకున్న వాళ్ళకి ఆబ్జెక్టివ్ క్లాసెస్ ఉంటాయండి, బైపీసీ వాళ్ళకి నీట్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. సో ఎంపీసీ డిఫెన్స్ తీసుకున్న వాళ్ళకి అర్థమాటిక్ రీజనింగ్ ఈ క్లాసెస్ ఉంటాయి. అంటే వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇప్పుడు ఎంపీసీ డిఫెన్స్ తీసుకున్న వాళ్ళు, ఎంపీసీ సివిల్స్ తీసుకున్న వాళ్ళు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి 18 దాటగానే వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఏ గవర్నమెంట్ జాబ్ పడినా కానీ, ఏ గ్రూప్స్ అయినా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీటికి ప్లస్ ఏదైనా కాంపిటేటివ్ బ్యాంకింగ్ ఎగ్జామ్ కానీ వాటికి కూడా వాళ్ళకి ఏదైతే నాలెడ్జ్ కావాలో అది మేము ఇంటర్తో పాటే ఇస్తున్నాం, ఇంటిగ్రేటెడ్ కోర్స్ లాగా ఇస్తున్నాం అది. సార్ ఇప్పుడు మీ బ్రాంచ్ పట్టడం చెరువు అయిపోతుంది సార్? లేదు సార్. సో ఇక్కడికే పరిమితం అవుతున్నారా లేదంటే ఇంకా ఎక్స్పాన్షన్ ఏమైనా ఆలోచన సార్? యాక్చువల్గా మేము ఏంటంటే ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటే మాకు ఇన్వెస్టర్స్ కానీ మేము చేయడం కానీ చాలా ఉన్నాయి మాకు ఆప్షన్స్. కానీ ఏంటంటే మేము క్వాలిటీ తోటి వెళ్ళాలి కాబట్టి 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నాం. మేము ఈ లాస్ట్ 10 ఇయర్స్లో ఏముందంటే బ్యాక్ చూసుకుంటే మాకు 9 బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం. ఇప్పుడు అన్ని బ్రాంచెస్లో కూడా ఆ ఏరియాస్లో పేరెంట్స్ని మీరు ఏ పేరెంట్ని అడిగినా మా పిల్ల మా దగ్గరకు వచ్చి చదువుకున్న పిల్లవాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు మేము ఎట్లాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చామనేది. మేము డైరెక్ట్గా తీసుకొచ్చేసి బ్రాంచెస్ పెట్టుకుంటా వెళ్ళిపోయి క్వాలిటీ ఇవ్వలేదనుకోండి ఇక్కడ రన్ అవుతుంది, వేరే దగ్గర రన్ అవ్వదు. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మాకు వచ్చే పిల్లలు కానీ పేరెంట్స్ కానీ మేము ఇచ్చే ఎడ్యుకేషన్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే. సో మేము ఇచ్చే ఎడ్యుకేషన్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము కాబట్టి స్లోగా ఎక్స్పాండ్ చేస్తున్నాం అంతే. ఓకే ఓకే. సరీ వరీగా ఒకేసారి 5 branches 6 branches ఓపెన్ చేయకుండా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి కాలేజ్ రావడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో మీరు ఇంకా చాలా బ్రాంచ్లు ఓపెన్ చేసి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.